నామానికి స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనకు అందించి మనల్ని బలపరచడానికి నా సహదాసురాలు హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి అధ్యక్షురాలైనటువంటి పాస్టర్మ గారిని కాటూరి వనజ మేరీ ప్రిపెడిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. పాస్టర్మ గారు దేవుని వాక్యాన్ని అందించి మనందరినీ బలపరుస్తారు. అందరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని నామం అందరికీ కూడా మీ అందరికి నా వందనాలు చెల్లించుకున్నాను. అలాగే టెలివిజన్ వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశం యోహాను సువార్త 5:2 చదువుకుందామండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హిబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆ సమయంలో దూత కోనేటి దగ్గర దిగి నీళ్ళ కదిపినప్పుడు నీళ్లు కదింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు స్వస్థత అంటే వ్యాధి కలిగిన వాడు స్వస్థత పొందుకునని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే బెతెస్దా కోనేరు మండపం కలదండి. అయితే ఆ కోనేరు దగ్గర 5 మండపాలు ఉంటాయి. మొదటిగా కోనేరు గురించి మనం మాట్లాడుకుంటాం. బెతెస్దా అనగానే బైబిల్ గ్రంథంలో ఉంది కరుణాపీఠము. కరుణాపీఠం అనగా దేవుని కృప చూపించి ఎవరైతే దేవుడి దగ్గరకు వస్తారో ఖచ్చితంగా వాళ్ళని దేవుడు స్వస్థపరిచే దేవుడు అండి. కాబట్టి దేవుడు ఎవరిని త్రోసివేయకుండా దేవుడు స్వస్థపరుస్తానని చెప్పి అంటున్నారు. అలాగనే 5 మండపములు అనగా మనం దాని గురించి మాట్లాడుకుంటానండి. ఏసయ్య సిలువలో 5 గాయాలు ఉన్నాయి కదండి. 2 చేతుల్లో 2, అలాగనే 2 కాళ్ళు, అలాగనే పక్కటెమ్మలో బల్లంతో పొడిచినప్పుడు అదొకటి అండి. 5 గాయాలు కూడా మనం చూసుకుంటే అండి, ఆ గాయముల ద్వారా కూడా మనకు దేవుడు స్వస్థత కలిగిస్తానని చెప్పి అంటున్నారు. అలాగే దేవుడి దగ్గర వచ్చిన ఎవరిని కూడా దేవుడు త్రోసివేయక దేవుడు కృప చూపించి ఆయన కనికరిస్తారని చెప్పి అంటున్నారు. అలాగనే మరి యోహాను సువార్తలో మనం చూసుకుంటే అండి, యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర హిబ్రీ భాషలో బెతెస్దా కోనేరు మనం చూసాం కదండి. అయితే దేవుడు చెప్పిన మాట, ఎప్పుడైతే దూత వచ్చి కదిలిస్తుందో ఆ నీళ్ళని, ఆ నీళ్ళలో దిగిన ప్రతి ఒక్కరు కూడా అంటే స్వస్థత కలుగుతూ ఉంటుందండి. అంటే స్వస్థత కలుగుదడం కారణం ఏంటంటే ఆ నీళ్ళ ఎలాంటి రోగి పడినా కూడా ఖచ్చితంగా స్వస్థత కలుగుద్ది. కాబట్టి మనం మాట్లాడుకున్న విషయాలు మనం చూసుకుంటే అండి, మరి 5 మండపాల విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు 5 గాయాలు పొందారు కదండి, ఆ 5 గాయాల ద్వారా కూడా మనకు దేవుడు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తానంటున్నారు. ఎవరైతే ఆయన వాక్యం విని ఆయన వాక్యాన్ని అనుసరించే వారుగా ఉంటారో దేవుడు ఖచ్చితంగా కృప చూపించి వాళ్ళకి స్వస్థతకు దేవుడు కలిగిస్తానంటున్నారు. అయితే మరి 38 సంవత్సరాల నుంచి అక్కడ కోనేటి దగ్గర పడి ఉన్న ఒక రోగి మరి స్వస్థత ఎందుకు కలగట్లేదు? మరి ఎలాంటి రోగినైనా దేవుడు స్వస్థపరుస్తారంటున్నారు. ఎలాంటి వాళ్ళైనా ఆ నీళ్ళ దేవదత వచ్చి కదిలించినప్పుడు, ఎలాంటి వాళ్ళైనా ఆ నీళ్ళలో పడినప్పుడు ఎలాగైతే స్వస్థత కలుగుద్దో, మరి ఆ విషయంలో కూడా మనం చూసుకుంటే అండి, 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి కలిగిన అతను మరి స్వస్థత ఎందుకు పొందుకోలేకపోతే మొదటిగా మనం చూస్తండి, ఆయన స్వస్థత పొందుకోలేకపోవడం కారణం మొదటిగా ఆయనకి శ్రద్ధ లేదండి. శ్రద్ధ లేదు కాబట్టే అశ్రద్ధగా ఉన్నాడు. కాబట్టి వేరే వాళ్ళు వస్తున్నారు, ఆయనకంటే వెనకాల ఎవరో వస్తున్నారు, వాళ్ళు వచ్చి నీళ్ళు కదిలింపబడినప్పుడు అందులో పడిపోతున్నారు. కానీ అంతకుముందు మరి 38 సంవత్సరాల నుంచి అక్కడే కోనేటి దగ్గరే ఉంటున్నాడు. కానీ కనీసం ఒక్కసారి కూడా ఆయనకి స్వస్థత కలిగింది. ఎందుకంటే నీళ్ళలో పడితేనే కదండి స్వస్థత కలిగేది. మరి ఆయనకంటే వెనకాల వస్తున్నారు, ఆయనకంటే ఎప్పుడు అప్పుడే అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు రెడీగా ఉంటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి స్వస్థత కలిగింది. అంటే అశ్రద్ధగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో స్వస్థత లేదండి. మన వాక్యానుసారంగా చూసుకుంటే ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు మేలు చేయరని చెప్పి అంటున్నారండి. అలాగే మన సామెత గ్రంథంలో మనం చూసుకుంటానండి, శ్రద్ధ కలిగిన వాళ్ళు ఐశ్వర్యవంతులు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది కదండి. మన జీవితంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే మొదటిగా మనం శ్రద్ధ కలిగి ఉండాలండి. అలాగే దేవుని వాక్యాన్ని అంటే ఎవరైతే శ్రద్ధ కలిగి ఉండాలంటే దేంట్లో శ్రద్ధ కలిగి ఉండాలంటే దేవుని వాక్యం వినే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలండి. ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 28 మొదటి వర్షం మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. అంటే నీ దేవుడైన యెహోవా మాట అంటే ఎలా ఉండాలండి? శ్రద్ధగా విన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తానంటే, శ్రద్ధగా వినడమే కదా ఆయన ఆజ్ఞలను అనుసరించి దేవుడు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచిన ఎడలా అని చెప్పి అంటున్నారు. అంటే దేవుని వాక్యాన్ని మనం మొదటగా మనం శ్రద్ధగా వినాలి. అలాగే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనండి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అంటే సమస్త జనుల కంటే మనల్ని దేవుడు ఎంతగానో హెచ్చిస్తానని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్తున్నారండి. కాబట్టి దేవుడు మనం హెచ్చించాలంటే మొదటిగా మనం ఎలా ఉండాలంటే మనం శ్రద్ధ కలిగి ఉండాలండి. ఆయన బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యాధి కలిగిన అతను స్వస్థత పొందుకోకపోవడం కారణాన్ని మొదటిగా ఆయనకి ఏం లేదండి, అశ్రద్ధతో ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో మేలు కలగలేదండి. శ్రద్ధగా ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో అప్పుడే దేవుడు మేలు చేస్తాడండి. మరి శ్రద్ధ కలిగిన భక్తులు ఏ విషయంలో శ్రద్ధగా చూపించాలంటే వాక్యం వినే విషయంలో మనం శ్రద్ధ చూపించాలి. చాలామంది వాక్యాలు వింటారు కరెక్ట్గానే, కానీ వాక్యం విని వాక్యానుసారంగా నడుస్తారంటే ఆ వాక్యానుసారంగా నడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా
ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో నిజమైన స్వస్థత కలగట్లేదండి. మరి మన కుటుంబంలో నిజమైన స్వస్థత కావాలన్న లేకపోతే కుటుంబ పరిస్థితులు మారాలన్న లేకపోతే బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలన్న ఏ విషయంలో మనం చూసుకున్నామండి. మన జీవితంలో మొదటిగా వాక్యానికి మనం ప్రాధాన్యత మనం ఇచ్చి మరి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాలు ఎన్నో టీవీల ద్వారా వింటున్నారు, దైవజనులు మాట్లాడినప్పుడు వింటున్నారు, మరి చర్చిలోకి వెళ్ళినప్పుడు వింటున్నారు. మరి వాక్యాలు వింటున్నాం కానీ విన్న దాన్ని మనం ఎలా వింటున్నామంటే అశ్రద్ధగా వింటున్నామండి. కాసేపు మనసులో ఒక మాటలు మనసులో ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం, వాక్యాన్ని కొంత వింటూ ఉంటాం, లేకపోతే కొంచెం వాక్యం వింటూ కొంచెం మన ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటాం. అలా కాదండి, ఇప్పుడు టీవీ సీరియల్స్ మీరు పని చేసుకుంటూ ఏదైనా చేసుకుంటూ మీరు వినొచ్చు కానీ లేకపోతే మీరు చూస్తారేమో కానీ కానీ దేవుని వాక్యం అలా కాదండి. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నప్పుడే మన జీవితంలో మేలు జరిగిద్దండి. మరి వాక్యాన్ని ఎప్పుడైతే మనం శ్రద్ధగా వినడమే కాదు విని దాన్ని బట్టి అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో మన జీవితంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేస్తారు. కాబట్టి వాక్యాన్ని మనం వినేవారుగా అలాగే వాక్యాన్ని మనం అనుసరించి నడిచేవారుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారని మేము చెప్తున్నానండి. అలాగే రెండవదిగా మనం మాట్లాడుకున్నాం, ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తారని చెప్పి అంటున్నారు. అది మనం చూడండి సామెతల గ్రంథంలో మనం చూసాం కదా 10వ వచనం 4వ వచనంలో. అలాగే రెండవదిగా మనం చూసుకుంటాను యోహాన్ సువార్త 5వ వచనం 7వ వచనం మనం చదువుకుంటానండి. ఆ రోగి అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరినూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనతో ఉత్తరమించును. అంటే యేసు ప్రభు వచ్చి మరి అడిగినప్పుడు ఆ రోగి అంటున్నారు, అయ్యా మరి నేను నీళ్ళలో దిగాలన్న ఆలోచన ఉంది నాకు, కానీ నన్ను ఎవరైనా తీసుకొచ్చి నీళ్ళలో పడేస్తారేమో అని చెప్పి నేను చూస్తున్నాను, కానీ నేను ఎవరైనా వచ్చి నన్ను నీళ్ళ దగ్గర తీసుకెళ్ళలోపే నాకంటే ముందుగా వేరే వాళ్ళు ఒకరు వచ్చి నీళ్ళలో పడిపోతున్నారని చెప్పి ఆయన ఉత్తరమించినప్పుడు, అంటే ఆయన ఏం చెప్తున్నారంటే రెండోదిగా అండి ఎవరైనా మనుషులు వచ్చి సాయపడతారేమో అని నేను చెప్పి ఎదురు చూస్తున్నారండి, కానీ అంతవరకు మరి ఎలాగే నేను నీళ్ళ పడిన ఆలోచన కలిగి ఉన్నంటే లేదు, ఎవరైనా వచ్చి నన్ను తీసుకెళ్తారని ఎందుకు తీసుకెళ్తారండి, మరి అక్కడ ఎంతోమంది స్వస్థత కావాలని కోరుకుంటున్నారు, మరి ఎవరి కాలు ఎప్పుడైతే దేవదత్త వచ్చి నీళ్ళు కదిలేస్తుందా ఎప్పుడు మాకు స్వస్థత కలుగుద్దా అని చెప్పి ఎవరి కాలు వచ్చి నీళ్ళ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఎదురు చూస్తున్నారు కానీ తను ఎదురు చూపి ఎవరి మీద ఉందంటే నీళ్ళు ఎప్పుడు కదులుతాయని కాదండి, ఎవరి మనుషులని నన్ను వచ్చి నీళ్ళలో పడేస్తారా అని చెప్పి చూస్తున్నారు. కానీ అలా మనం చూసుకుంటే అండి బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంటుందని కీర్తన గ్రంథం మనం చూసుకుంటే అండి 118వ కీర్తన 8:9 ఒకసారి చదువుకుందామండి. మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట అది మేలు. బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంది కదా, మనుషులు మనం నమ్మేదానికంటే అలాగే రాజులు అధికారులు వీళ్ళందరినీ నమ్మే కంటే మనం ఎవరిని ఆశ్రయించేవారుగా ఉండాలండి, యెహోవాని నమ్మేవారుగా ఉండాలండి, యెహోవాను ఆశ్రయించేవారుగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు మేలు చేస్తానంటున్నారని. మరి ఇంతవరకు నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో స్వస్థ కలుగుతా, ఒకళ్ళు డాక్టర్ల వల్ల మీకు స్వస్థత కలుగుతుంది మీరు నమ్మకం పెట్టుకున్నారా, లేకపోతే ఎవరైనా వచ్చి మమ్మల్ని బాగు చేస్తారు మా కుటుంబ పరిస్థితులు మారుస్తారు లేకపోతే ఇంకెవరైనా వచ్చి మమ్మల్ని లిఫ్ట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా, కానీ అలా కాదండి. మన మనుషుల మీద ఆధారపడే దానికన్నా యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పి స్పష్టంగా ఉంది. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించేవారుగా ఉండాలండి, దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలండి. అలాగే నీ భక్తుల గురించి మనం చూస్తారండి ఆయన ఎవరి గురించి ఆశ్రయిస్తున్నారంటే ఎవరైనా మనుషులు వచ్చి నీళ్ళలో పడేస్తారని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారే కానీ దేవుడి కోసం ఎదురు చూస్తున్నారా అండి, ఎలాగైనా పడిపోవాలని ఎదురు చూస్తారంటే లేదు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. అంటే తన ఎదురు చూపు ఎవరి కోసమో ఉంది కానీ దేవుని కోసం లేదండి. కాబట్టి మన ఎదురు చూపు ఎవరి కోసం ఉండకూడదండి, మనం ఎదురు చూపు ఎప్పుడు దేవుడి కోసమే ఉండాలి. ఎవరో వచ్చినా లిఫ్ట్ చేస్తారన్నమాట, ఎవరో వచ్చినా స్వస్థత కలిగిస్తారు, లేకపోతే ఏ డాక్టర్ వచ్చినా చక్కగా వైద్యం ఇస్తారని చెప్పి మనం అలా ఉండకూడదు. నిజమైన మనకు స్వస్థత కావాలంటే మన కుటుంబంలో దేవుడు నమ్మది సంతోషం అని దేవుడు అనుగ్రహించాలంటే మనం ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి, దేవుడి మీద ఆశ పెట్టుకునే వారుగా ఉండాలి. అలాగే నిర్మయ గ్రంథంలో మనం చూసుకుంటాం కదండి నరులను ఆశ్రయించే వారు ఎలాంటి వారు అంటారండి, శాపగ్రస్తులు అని చెప్పి అంటారండి. ఒకసారి మనం చూద్దామండి యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరంగా తనకు ఆధారంగా చేసుకున్నవాడు తన హృదయంలో యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అంటే, అంటే ఎవరైతే నరులను ఆశ్రయిస్తారో తన శరీరంకు ఆధారంగా అంటే తన హృదయంలో యెహోవా మీద ఎవరైతే తొలగించుకుని ఉంటారో వాళ్ళు శాపగ్రస్తులు అంటే, అంటే దేవుడి మీద ఆశ పెట్టుకుంటుంది కానీ దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా వేరే వాళ్ళని అనుసరించే వారుగా ఉంటారండి. మనం ఎలా ఉంటామండి, శాపగ్రస్తులుగా ఉండి మనకు ఉన్న శాపగ్రస్తమైన జీవితం మనకి ఉన్న శాపం పోవాలంటే మొదటిగా ఎవరిని ఆశ్రయించాలని దేవుడిని ఆశ్రయించాలి. కానీ ఇప్పటివరకు ఒక మనుషులను లేకపోతే అధికారులు ఇంకెవరైనా నువ్వు ఆశ్రయించవచ్చు, కాబట్టి నీ జీవితం శాపగ్రస్తకరంగా లేకపోతే బాధాకరంగా లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుందేమో, కానీ మనకున్న శాపాలు పోవాలంటే ఎవరిని ఆశ్రయించాలని దేవుణ్ణే ఆశ్రయించాలండి. చాలామంది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉంటారు,
కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తాయెత్తులు కట్టించుకోవడం లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అది చేయడం ఇట్లాగా చేయడం అలా ఉండండి ఇంట్లో ఈ ఉండకూడదు అవి ఉండకూడదు లేకపోతే ఇంటి ముందు గుమ్మడికాయలని లేకపోతే కలబందలని ఇంకే సంథింగ్ ఏదో ఒకటి అంటే మనుషులు ఏది చెప్పినా వాళ్ళు ఎలా ఉంటున్నారండి చేసేవారుగా ఉంటున్నారు కానీ దేవుని ఆశ్రయించే వారుగా ఉంటారని దేవుని కాదు మనుషులు ఏది చెప్తే అది చేయడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళని ఆశ్రయిస్తున్నారు దానివల్ల మన శాపం రెట్టింపు అవుతుంది కానీ మన శాపం పోతుంది అంటే శాపం పోవట్లేదండి ఒక వ్యాధి పోవాలన్నా ఒక బలహీనత పోవాలన్నా లేకపోతే మన కుటుంబ పరిస్థితులు పోవాలన్నా ఏది పోవాలన్నా కూడా ఎవరిని ఎక్కువగా ఆశ్రయించాలండి దేవుణ్ణి ఎక్కువగా ఆశ్రయించే వారుగా ఉండాలి అప్పుడే మన జీవితానికి మేలుకరంగా ఉంటుందండి అలాగే కీర్తన గ్రంథం 121వ కీర్తనలో మొదటి వర్షం మనం చూస్తండి కొండల తట నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడనో వచ్చును యెహోవాలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశాలను సృజించేవాడు అంటే కొండల తట నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటే నిజమే మనకు సహాయం ఎక్కడ నుంచి వస్తుందండి యెహో వలనే నాకు సహాయం కలుగును అంటే ఎందుకు దేవుని వలనే సహాయం కలుగుద్దండి మనకి ఆయన భూమి ఆకాశం సమస్తం సృష్టికర్త అయిన దేవుడు ఆఖరి మనల్ని కూడా ఆయన ఎక్కడ సృజించారు అంటే మనకున్న ప్రతిది కూడా ఆయనే మనకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించే వారుగా ఉండాలండి దేవుణ్ణి ఆశ్రయించే వారుగా ఉంటేనే మన జీవితంలో మేలుకరంగా ఉంటుందండి అలాగే యెహో వలనే మనకు సహాయం కలుగుద్ది అని చెప్పి అంటున్నారు అలాగే మనం మూడోదిగా మనం చూసుకుంటానండి యోహాన్ సువార్త 5:14 మనం ఒకసారి చదువుకుందామండి అటు తర్వాత యేసు దేవాలయంలోకి వాణ్ణి చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇంకనూ పాపము చేయకుమని చెప్పగా స్వస్థత పొందిన తర్వాత ఆయన దేవుడు ఏం చెప్పారండి నీకు స్వస్థత అంటే అంతకుముందు వరకు ఆయన స్వస్థత లేదు కాబట్టి ఎప్పుడైతే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే అయ్యా నేను మనుషులు అంటే ఎవరైనా వచ్చి నన్ను పడేస్తారు అని చెప్పి అన్నప్పుడు మరి ఎవరి మీద అంటే ఇంతవరకు కూడా మనుషుల మీద ఆధారపడ్డారు కాబట్టి అది జీవితంలో స్వస్థత కలగలేదు కానీ మనం కూడా మన జీవితంలో స్వస్థత కలగకపోవడం కారణం మనం కూడా ఏంటంటే మనుషుల మీద ఆధారపడుతామండి అయితే మన తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టన్నారు అంటే నమ్ముటం నీ వల్ల అయితే నమ్మని సమస్తము సాధ్యమని అంటున్నారు కదండి మనం నమ్మేవారుగా ఉంటే మన జీవితంలో మన బ్రతుకులో దేవుడు మేలుకరంగా చేస్తారని చెప్పి అంటున్నారండి అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటేనండి మూడోదిగా మనం మాట్లాడుకున్నాం కదండి అంటే యేసుప్రభు వచ్చినప్పుడు మరి అయ్యని ఎవరైనా వస్తే పడేస్తే నాకు స్వస్థత కలుగుద్దని అనుకున్నా కానీ ఎవరు రావట్లేదు కాబట్టి కదయ్యా నాకు స్వస్థత రావట్లేదు అని చెప్పి అన్నప్పుడు మరి ఆ యేసుప్రభు కూడా తను ముట్టి స్వస్థపరచడం కూడా జరిగిందండి మరి స్వస్థపడిన తర్వాత ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఏం చెప్తుందండి మరి ఎక్కువ కీడు కలగకుండా ఉన్నట్లు నువ్వు ఇంకనూ పాపము చేయకు అని అన్నారు అంటే యేసుప్రభు రాకముందు వరకు తన జీవితం ఎలాగుందంటే పాపకరమైన జీవితంలో ఉన్నాడండి పేరుకి అక్కడ ఉంటున్నారే కానీ తన జీవితం కూడా ఎలా ఉండదండి తన జీవితం దేవుడి దగ్గర ఒప్పుకోకుండా పాపకరమైన జీవితంలో ఉన్నాడు కాబట్టి అందుకే స్వస్థత కలిగినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవాలయంలోకి వెళ్తున్నావో దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మరి ఎక్కువ కీడు నీకు కలక అంటే ఎక్కువ కీడు మరి ఎక్కువ కీడు నీకు కలక్కున్నట్లు తన జీవితం ఎలా మార్చుకోమన్నాడు దేవుడు అండి పాపాన్ని విడిచిపెట్టేసే వారుగా ఉన్నామని చెప్పి అన్నారు అలాగని ఎప్పుడైతే మనం మనకున్న పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో అనండి అప్పుడే మన జీవితంలో నిజమైన సంతోషం ఆనందం కలుగుద్దండి అలాగని కీర్తన గ్రంథం మనం చూసుకుంటే 66వ కీర్తనలో 18వ వచనం ఒకసారి చదువుదామండి మనం నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనం వినకపోవును అని చెప్పి అంటున్నారండి అంటే నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకింపపోవును అని చెప్పి అంటున్నారండి అయితే మన హృదయంలో ఏ పాపం అయితే ఉంచుకుంటున్నామో మన పాపం మన హృదయంలో పాపం ఉంచుకున్నప్పుడు ప్రభు అని నన్ను పిలిచిన దేవుడు ఏమంటున్నారండి నీ మాట నేను విన్నాను అని చెప్పి అన్నారు అలాగే ఇషయ గ్రంథంలో మనం చూసుకుంటాను మీ చేతులు రక్తంతో నిండుకుని ఉన్నాయి కాబట్టి మీరు నన్ను మీరు ప్రార్థన చేసిన నా చెవులు నేను మూసుకుంటాను మీరు మొరపెట్టిన మీ ప్రార్థన నేను వినను అని చెప్పాను ఎందుకని మన ప్రార్థన దేవుడు వినంటున్నారండి మన హృదయంలో అలాగే మన చేతుల్లో మన అంటే మన దేహం ద్వారా మనం ఎలా ఉంటున్నామంటే పాపం చేసేవారుగా ఉంటున్నారండి పాపం చేసేవారుగా ఉంటే దేవుడు చెప్తున్నారు స్పష్టంగా మన మన అంటే మన మాట విన అంటే మన మనవి అంటే మనం ఏదైతే ప్రార్థన చేసి దేవుడు మొరపెడుతున్నామో మనవి చేస్తున్న ప్రభువా నాకు ఇది కావాలి ఇది చెయ్యండి అయ్యా నాకు ఇలా స్వస్థత కావాలయ్యా అని అడుగుతున్నాము కానీ నిజమైన స్వస్థత ఎప్పుడు కలిగిద్దండి దేవుడు మాట వినేవారుగా ఉంటేనే ఆయన వాక్యాన్ని అనుసరించేవారుగా అలాగే మన హృదయంలో పాపము తొలగించే వారుగా ఉంటేనే మన జీవితం నిజమైన స్వస్థత కలుగుద్దండి కాబట్టి మనం పాపము మానేవారుగా ఉండాలి చాలామంది అంటారు హృదయ మేము శరీరక పాపం మేము ఏం చేయట్లేదు మాలో ఏ తప్పు లేదు అన్న కానీ మార్క్ సువార్తలో ఉంటుంది కదండి మార్క్ సువార్త 7:21 మనుషుల హృదయంలో అండి 13 చెడు గుణాలు అని చెప్పి అంటున్నారండి మరి అది జారత్వమే కానీ దొంగతనమే కానీ వ్యభిచారమే కానీ లేకపోతే మత్సరమే కానీ ఇంకా ఇంకా ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మన మనసులో ఏదైనా ఒకటి
లేకుండా పోదాం. ఖచ్చితంగా మన హృదయంలో ఏదైనా ఒకటి ఉంటుందని కాబట్టి ప్రతి మనిషిని అప్రదపరిచేది ఏంటంటే ఏదో ఒకటి మన హృదయంలో ఉంది. ఎందుకంటే నేను పాపము లేదని అన్నవాళ్ళు ఎవరిని అబద్ధికులుగా చేసినట్టు అవుతామండి. దేవుని అబద్ధికులుగా చేసిన వారిగా మనం ఉంటాం. ఎందుకంటే మనం పుట్టిగే పాపంతో పుట్టి ఉన్నాం కాబట్టి ఎప్పుడు మన పాపాల గురించి దేవుడి దగ్గర ఒప్పుకునే వారిగా ఉండాలి. చాలామంది శరీర పాపాల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ మరి ఆత్మీయ పాపాల గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఆత్మీయ పాపాలు కూడా మనం ఎలా ఉండాలంటే చాలామంది ప్రార్థన అంటే తప్పులు చేయకుండా ఉండడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏ విషయంలో కూడా అంటే మన భక్తి విషయంలో కూడా చూసుకుంటే అండి చాలామంది ఉదయకాలం దేవుడు మన ఆయన దయవల్లే ఆయన కృప వల్లే మనం ఇలా సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఉదయకాలమే మనం లేచి ప్రార్థన చేసుకునే వారిగా ఉంటున్నామా? అలాగే దేవుని స్తుతించే వారిగా, ఎందుకంటే సమస్తము ఆయన దయ చూపిస్తున్నారు. మరి ఆకాశ పక్షులు అలాగనే వాళ్ళు చూడండి, దేవుని ఉదయకాలం ఆయన దేవుని స్తుతిస్తున్నారు. జంతువులే కానీ పక్షులే కానీ ఉదయకాలమే దేవుని స్తుతిస్తున్నారండి. కానీ ఆయన కృప వల్ల ఆయనలాగే మన సజీవ లెక్కలో ఉంచారు, ఆయనలాగే నరువులకి మనం చేశారని మనల్ని చేసినప్పుడు మరి ఆయన స్తుతించే వారిగా ఉండగలుగుతున్నాం అంటే ఉండలేకపోతాం. కానీ ఎంతోమంది హతులై మరణిస్తున్నప్పుడు కూడా నిజంగా దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి ఆయన కృప వల్ల ఆయన దయ వల్ల మనం బ్రతుకున్నందుకు మరి ఆయన స్తుతించగలుగుతున్నామా? ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన గణపరచలేకపోతున్నాం. ఆ నోటితో పాటలు పాడగలుగుతున్నాం అంటే పాటలు పాడలేక ఈ నోటితో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ, లేకపోతే దేవుడికి ఇష్టమైన మాటలు అంటే ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఇంక సంథింగ్ ఏ అంటే ఎటువైపు చూసినా కూడా మన హృదయం ద్వారా కూడా దేవుణ్ణి మెప్పించే వారుగా ఉంటున్నాం అంటే మెప్పించడం కాదని దేవుని బాధపట్టే వారుగా ఉన్నారు. ఒకవేళ మీ మనసులో ఆత్మీయ పాపాలతో ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా, దేవుడి దగ్గర మొరపెట్టలేకపోతున్నావు, ఆయన వాక్యం వినలేకపోతున్నావా, ఆయన గురించి వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు వినలేకపోతున్నావా, లేకపోతే నువ్వు ఇచ్చే కానుకలే కానీ అర్పలే కానీ ఏదైనప్పుడు కూడా దేవుడు సంబంధించిన ఏది కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు, ఒక్కసారి ఈరోజు మనం మాట్లాడుకుందామని మనం మొరపెడదాం దేవుడి దగ్గర. ప్రభా నేను ఏ విషయంలో ఆత్మీయ విషయంలో ఒకవేళ శరీరక పరంగా నువ్వు ఏ తప్పులు చేయక పర్ఫెక్ట్గా ఉన్నావా, మరి ఆత్మీయ ఎదుగుదల విషయంలో కూడా ఒకసారి మనం చూసుకొని ప్రభా నేను ఈ రోజు మొదలుకొని ప్రభా నిన్ను స్తుతించే వారికి, నిన్ను గణపరిచే వారికి, ప్రభా నీకు ప్రార్థన చేసే వారికి అలాగనైతండి, అయ్యే బైబిల్ చదివే దానిగా ప్రభా, బైబిల్ చదివే వారిగా నేను ఉంటాను ప్రభా అని చెప్పి మనం దేవుడి దగ్గర మొరపెడతామండి. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదండి ఈ విషయాలు, శరీరకం గురించి మనం మాట్లాడుకున్నాం, మార్కు స్వాత 7:21 మనం చదువుకున్నాం కదండి, మన హృదయంలో పాపం లక్ష్యం చేసుకుని. ఒకవేళ నీ హృదయంలో అంటే పాపం నువ్వు చేయకపోవచ్చు, కానీ హృదయ పాప ఆలోచనలు చేసినా కూడా దేవుడు మనం మొర వినకపోవని చెప్పి అంటున్నారండి. మరి హృదయంలో ఒకవేళ నువ్వు తప్పుడు పనులు ఏం చేయకపోవచ్చు, మరి హృదయంలో కూడా పాపం దేవుడు ఏమంటున్నారండి, పాపం ఉంచుకోవద్దని చెప్పి అన్నారు. ఒకవేళ ఇదివరకు నువ్వు పాపం చేసి ఉన్నావా, ఆ పాప ఆలోచనలు కూడా నీ హృదయంలో తెచ్చుకోవద్దని చెప్పి అంటున్నారండి. మరి దావీదు భక్తుడు మరి బస్సవాత పాపం చేసినప్పుడు అండి తను దేవుడి దగ్గర ఎంతగానో మొరపెట్టుకున్నాడంటే పరుపు తేలినంత ఇదిగా మొరపెడు అంటే ఒక మనం ఏడిస్తే కన్నీళ్ళు మన కచ్చీఫే తరవదు, కానీ ఆ భక్తుడు పరుపు తేలినంత అంటే నిజమేనండి, అన్ని నీళ్ళు వచ్చి పరుపు తేలదంటే కష్టమైన కదండి, అది అసాధ్యమే. కానీ తనకున్న వ్యాధన తనకున్న ప్రతీది కూడా అన్నీ కూడా మనం చూసుకుంటేనండి ఆయన చేసిన తప్పుకి దేవుడి దగ్గర ఎంతగా మొరపెట్టినాడంటే 51 కీర్తనలో ఉంటుంది. 51 కీర్తనలో ఆయన బస్సబాత పాపం చేసినాం దేవుడి దగ్గర పశ్చాత్తాపం నాతన్ ప్రభుత్వ చెయ్యి, నువ్వు తప్పు చేసావన్నప్పుడు ఆయన కప్పు పిచ్చుకోలేదు, కానీ ఎవరైనా తప్పు చేసావన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ తప్పు ఇంకో తప్పు ఇంకో తప్పు ఇంకో తప్పు అలా చేస్తాం. కానీ నిజంగా దేవుడి దగ్గర మొరపెట్టి మనం దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నామా? నిజంగా వాక్యాల ద్వారా దైవజనంలో ఎన్నో విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, పాప విషయంలో ఆత్మీయ పాప విషయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టుకోగలుగుతావు, మొరపెట్టుకోవట్లే నిర్లక్ష్యంగా ఉన్నా విడిచిపెట్టాల్సి, కాబట్టి మన ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం, స్వస్థత పొందుకోలేకపోతున్నాం. అక్కడ ఉన్న భక్తుడు కూడా 38 సంవత్సరం నిజంగా స్వస్థత పొందుకోలేదంటే తన జీవితం ఎవరి మీద ఉండవు, మనుషుల మీదో లేకపోతే తన మొదటిగా తన శ్రద్ధ పెట్టలేకపోయాడు, రెండోది కానీ ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరైనా వచ్చి నన్ను పడేస్తారా అనుకున్నాను అని ఆధారపడుతున్నారు కాబట్టి అంటే మనుషుల మీద ఆధారపడుతున్నాం కానీ దానికి నిజమైన స్వస్థత వచ్చిందంటే రియల్. మూడోదిగా చూసుకుంటానండి ఆయన ఎలాగొన్నాను, ఆయన హృదయం లాంటి పాపంతో నిండుకుని ఉన్నాడు కాబట్టి తన జీవితంలో నిజమైన స్వస్థత లేదని. కాబట్టి మన హృదయంలో ఏ పాపం అయితే ఉందో ఆ పాపం దేవుడి దగ్గర మొరపెట్టి దేవుడి దగ్గర విడిచిపెట్టితేనే మన జీవితంలో నిజమైన సంతోషం ఉంటుందండి. అలాగే లోకసువార్త 5:5 మనం చూసుకుంటేనే పేతురుని మనం చూసుకుంటేనే ఆయన అన్నారు, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డా మాకు ఏమీ దొరకల. మరి రాత్రి అంతా అంటే రాత్రికి సాదృశ్యమైన చీకటి, చీకటికి పాపం అంటే రాత్రి పూట్ల రాత్రి అనగానే మనకి ఏం కలుగుద్దండి, చీకటి గురించి వారు చీకటి అనగానే పాపం కదండి, అంటే పాప అంటే రాత్రి అంటే పాప బతుకులో ఉన్నంత వరకు కష్టపడినంత వరకు వాళ్ళ జీవితంలో పేదరికి ఆశీర్వాదం కలిగిందంటే ఆశీర్వాదం కలగలేదండి. కానీ నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు కలిగిందంటే దేవుడు మాట చొప్పుడు ఆయన వలయేస్తాడు కదండి, ఆ వలయేస్తున్నప్పుడు ఆయన జీవితంలో అంటే పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర వస్తున్నాం మనం కూడా, మన ఈ మూడు విషయాలు మనం పాటించే వారుగా ఉంటాడండి, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నిజమైన సంతోషం ఆనందం మన కుటుంబాల్లో కూడా దేవుడు స్వస్థ దేవుడు అనుగ్రహించాడు. మరి
టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు మరి ఎవరైతే మరి నిజమైన స్వస్థత లేక ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారా లేకపోతే వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా ఒకవేళ డాక్టర్ వాళ్ళ ఈ రోగం మాకు తగ్గదు అని మీరు అనుకుంటున్నారా లేకపోతే కుటుంబంలో పరిస్థితులైనా కుటుంబంలో ఉన్న బలహీనతలు అయినా లేకపోతే కుటుంబంలో ఉన్న ఇబ్బందులైనా ఏదైనా మీకు స్వస్థత కావాలంటే నిజమైన సంతోషం ఆనందం కావాలంటే మొదటిగా మనం ఎలా ఉండాలండి మన శ్రద్ధ నిలపాలి శ్రద్ధ నిలిపితేనే మన జీవితంలో నిజమైన సంతోషం ఉంటుంది నిజంగా ఒక పని శ్రద్ధగా చేస్తానండి ఆ పని తొందరగా పూర్తి అయిపోతుంది శ్రద్ధగా కాకుండా అశ్రద్ధగా చేస్తాయండి ఆ పని వల్ల మనకి నష్టమే కలుగుద్దని కానీ సంతోషం కలుగుద్దని సంతోషం కలుగు కానీ దేవు వాక్యం ద్వారా నిజంగా మన హృదయంలో ఎప్పుడు ఏ విషయంలో శ్రద్ధ పెట్టాలండి లోకపరమైన ఆటలలో శ్రద్ధ పెడితే అండి మన జీవితంలో నిజమైన సంతోషం ఆనందం వస్తుందో లేదో నాకే తెలియదు కానీ దేవుడి విషయంలో ఆయన పని విషయంలో మొదటికి మన శ్రద్ధ పెట్టి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన నిజమైన సంతోషం మన బ్రతుకులు కూడా మారుతాయండి అయితే దేవుడు చెప్తున్నారన్నమాట శ్రద్ధ కలిగిన వాళ్ళు ఐశ్వర్యవంతులు అని చెప్పి అంటున్నారండి కాబట్టి మరి వాక్య విషయంలో మరి ద్వితీయోపదేశ కాలంలో మనం చూస్తున్నాం కదండి 28వ వచనం అంటే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాన్ని అనుసరించే వారుగా ఉంటే నిజమైన సంతోషం ఆనందం కలుగుతుంది రెండోదిగా మనం మాట్లాడుకోదండి మనుషుల మీద ఆధారపడు మనుషుల మీద ఆధారపడితే మన జీవితంలో సంతోషం ఆనందం కలగదండి కాబట్టి మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నారు రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నారు అంటే ఇక్కడ ఉన్న భక్తులు ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉన్నారండి ఆ భక్తులు మనుషుల మీద ఆధారపడ్డారు కాబట్టి స్వస్థత కలగలేదు ఎప్పుడైతే మనం కూడా దేవుడి మీద ఆధారపడతామో దేవుడే కార్యం చేస్తారు ఆయన మీద ఆశ పెట్టుకున్నానని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మన జీవితంలో మేలు కలుగుద్దని కానీ మనుషులు కూడా సహజంగా మనం అందరం కూడా ఎలా ఉంటామంటే దేవుడిని నమ్మినట్టే ఉంటున్నాం అపనమ్మకం కలిగి ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో నిజమైన స్వస్థత పొందుకోలేకపోతున్నాం మనం ఎలా ఉండాలంటే నమ్ముట నీవు అంటే నమ్మని సమస్తము సాధ్యమని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా వాక్యం వినేవారుగా మనం ఆయన్ని నమ్మేవారుగా ఉండాలండి అప్పుడే దేవుడు మేలు చేస్తానంటున్నాను మూడోదిగా మనం మాట్లాడుకున్నాం కానీ నిజమైన స్వస్థత మనకు కావాలంటే మొదటగా మనం పాపము చేయకుండా ఉండాలని చెప్పి అంటున్నారండి మరి ఆ భక్తుడి గురించి అన్నారు దేవుడు స్వస్థత కలిగించినప్పుడు మరి ఇంకనూ పాపం చేయకుండా ఉండమని చెప్పి మరి దేవుడు మాట్లాడారు కదండి కాబట్టి మన జీవితంలో నిజమైన మన హృదయంలో ఏమైతే శారీరక పాపం ఎలాగైనా లేకపోతే ఆత్మీయ పాపాలు మన హృదయం ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ మనం సరి చేసుకుంటానండి దేవుడు ఎంతగానో మన జీవితంలో దేవుడు మేలు చేస్తారని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ వాక్యం మనం విన్నాం కదండి ఈ ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో మరి వాక్యం విన్న ప్రకారం ఈ మూడు కూడా మీరు చేస్తారండి మీరు జీవితంలో సంతోషం ఆనందం కలుగుద్దని చెప్పి మీతో మాట్లాడుతున్నాను కాబట్టి నిజమైన స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ వాక్యానుసారంగా మీరు నడవండి దేవుడు మేలు చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ఆమేన్. పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా మిమ్మల్ని మీకు స్తోత్రం చెల్లిస్తాం తన యేసు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి ఈ టీవీ ద్వారా ప్రభా వాక్యం చెప్పడం ఇటు అవకాశం నాకు మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి మరి ముఖ్యంగా ప్రభా మరి వాక్యం ద్వారా ప్రభా ప్రభుత్వంతో మాట్లాడడానికి మీరు కృప చూపించారు ప్రభా అయ్యా బెతస్త కోనేరు అనగా తండ్రి కరుణాపీఠం అంటే ఎవరైతే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు మీ ప్రభా మీరు మేలు చేస్తారు మీరు కార్యం చేస్తారని ప్రభా మేమైతే నమ్ముచ్చాం తండ్రి ఎలాంటి వారు వచ్చినా ప్రభా ఏ విషయం గురించి వచ్చినా ప్రభా అయ్యా మీరు కనికరించి కృప చూపించి మీరు కార్యం చేస్తాం ఇష్టంగా మేము నమ్ముచ్చాం తండ్రి అలాగే ప్రభా ఐదు మండపాల ద్వారా ప్రభా ఐదు గాయాల ద్వారా ప్రభా మాకు స్వస్థత కలిగిస్తానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తండ్రి మరి మా జీవితంలో ప్రభా నిజమైన స్వస్థత పొందుకోవాలంటే మరి అన్నాడు తను 38 సంవత్సరాల నుంచి పడే ప్రభా ఒక కోనేటి వద్ద పడి ఉన్న రోగిని ప్రభా అయ్యా దానికి నిజమైన స్వస్థత పొందుకోకపోవడం కారణం ప్రభా మొదటిగా తనలో ఏం లేదంటే ప్రభా అశ్రద్ధగా ఉన్నాడు కాబట్టి ప్రభా నిజమైన స్వస్థత పొందుకోలేకపోయాడు తండ్రి మరి మేము వాక్యాన్ని వినేవారిగా ప్రభా శ్రద్ధగా వినేవారిగా ప్రభా ఉండే భాగ్యం మాకు మీరు అనుగ్రహించి మారుతాం తండ్రి అయ్యా రెండోదిగా ప్రభా అయ్యా మీ ప్రభా మనుషుల మీద ఆధారపడ్డారు కాబట్టి మేలు కలగలేదు మేము మనుషుల మీద కాకుండా ప్రభా మీ మీద ఆశ పెట్టుకునే వారిగా మిమ్మల్ని నమ్మేవారుగా ప్రభా మిమ్మల్ని ఆశ్రయించే వారుగా ఉన్న కృప చూపించని మీరు మేలు చేయబడుతుంది తండ్రి అయ్యా వాక్యాన్ని ప్రభా మూడోదిగా ప్రభా మీరు మాట్లాడుతున్నారు తండ్రి మా హృదయంలో పాపం అయ్యా మేము శారీరక పాపం చేయకపోవచ్చు తండ్రి ఆత్మీయ పాపాల ప్రభా ఉన్న ప్రతి ఒక్కరు ఉంటారు తండ్రి అయ్యా ఏ విషయాలు ఆత్మీయ పాపాలు మీకు దూరంగా అయిపోతున్నారో ప్రభా అటు వారిని మీరు జ్ఞాపం చేసుకొని కనికరించిన కృప చూపించిన తండ్రి అయ్యా తండ్రి దావీదు బసవత పాపం చేసినప్పుడు ప్రభా మొదటిగా తండ్రి మీ సన్నిధిలో విడిచిపెట్టారు తండ్రి విడిచిపెట్టి ప్రభా మిమ్మల్ని హత్తుకున్నాడు కాబట్టి తండ్రి ఇంకా ఆశీర్వాదంతో నింపారు ప్రభా దావీదు మీరు జ్ఞాపం చేసుకున్నారు తండ్రి అలాగే ప్రభు మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపం చేసుకుమడతాం ప్రభా మాకున్న పాపాల తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టే భాగ్యం మాకు మీరు అనుగ్రహించి మాడతాం తండ్రి అయ్యా మీరు మేలు చేయబడతాం తండ్రి హృదయంలో కూడా ప్రభా పాపాన్ని ప్రభా దాచుకోకుండా ప్రభా ఆలోచన చేయకుండా దయ చూపించి మీరు మేలు చేయబడతాం తండ్రి మీరు జ్ఞాపం చేసుకుమడతాం ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపం చేసుకొని వారి జీవితంలో నిజమైన స్వస్థత ఆశీర్వాదం నేను నమ్మది మీరు అనుగ్రహించి మాడతాం తండ్రి మరి వాక్యం వించిన వాళ్ళందరూ మీ పాదాల చేత అప్పగించుకున్నాను తండ్రి అయ్యా వాళ్ళు ప్రభా మీ సందాలు ఏ విషయంలో మొర
బలపెడుతున్నారు ప్రభా. నిజమైన సంతోషం ఆనందం మీరు అనుగ్రహించండి ప్రభా. కుటుంబంలో నెమ్మది మీరు అనుగ్రహించబడుతుంది. కుటుంబంలో ప్రభా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా అట్టి వాళ్ళకు మీ పాదాలను అప్పగించుకోవడానికి తండ్రి వాళ్ళకు మీరు ముట్టి స్వస్థపరచండి. మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరే దీవెనకరంగా మీరు వారుస్తారు మీ నమ్ముచు ప్రభా. మరొకసారి ప్రభా మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.